పుత్ర పవిత్రాత్మ పేరిట అందరికీ శుభోదయం. ఈనాటి దైవగ్రంథ పఠనములు విధేయత మానవత్వం గురించి తెలియజేస్తున్నాయి. ఈనాడు మనము జీవిస్తున్నామంటే అది దేవుని కృప దీవెన. ఈ జీవితం ఆయన ఇచ్చిన వరం కనుక తండ్రి దేవునకు విధేయత కలిగి నమ్మకమైన సేవకుడిగా జీవించడమే క్రైస్తవ లక్ష్యం. నిర్గమకాండం 19:5 మీరు నా మాట విని నా నిబంధనను శ్రద్ధగా పాటించినచో సకల జాతుల వారిలో మీరే నా వారు, నా సొంత ప్రజలు అంటున్నారు. ఈ అందమైన ప్రపంచంలో ఉన్న మనము దేవుని స్వరము ఆలకించి ఆయన నిబంధనల ప్రకారం జీవించేటప్పుడు ఎన్నో దుష్ట ఆలోచనలు మనకు దేవునికి మధ్య అడ్డుగోడలుగా నిలుస్తాయి. అయినప్పటికీ యెషయా గ్రంథము 53:7 తండ్రి దేవుడు ఈ విధముగా పలుకుచున్నారు, దౌర్జన్యమునకు గురైనను అతడు వినయముతో సహించెను, పల్లెత్తు మాట అనడయ్యను. అతడు వధ్యస్థానమునకు కొనిపోబడు గొర్రెపిల్లవలే, ఉన్ని కత్తెరింపబడు గొర్రెవలే మౌనముగా ఉండెనే కాని నోరు తెరువలేదు. నోరు తెరువలేదా ప్రేమ బదులు పలుకలేదా ప్రేమ. మనము కూడా ఎన్నోసార్లు ఎంతో మంది చేత అవమానాలకు అపనిందలకు గురైనప్పుడు మౌనము వహించి జీవిస్తున్నామా, లేక పదుగురి కంటబడుతూ సానుభూతిని పొందుతున్నామా? పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2:6-9 ఏమని చెబుతున్నారంటే, ఏ కష్టం వచ్చినా ఎలాంటి పరిస్థితిలోనైనా నీవు దేవుని ఆజ్ఞలకు విధేయత కలిగి జీవించినట్లయితే దేవుడే నీ జీవితాన్ని నడిపిస్తాడు. విధేయత ఒక బలహీనత కాదు, విధేయత బానిసత్వం కాదు, విధేయత ఒక ప్రేమ, విధేయత ఒక శక్తి. పునీత పౌలు గారు పలికిన మాటలు ముమ్మాటికి సత్యం. పాత నిబంధన గ్రంథములో గమనించినట్లయితే నోవా విధేయత మానవ జాతి జల ప్రళయములో అంతరించిపోకుండా చేసింది. తండ్రి అబ్రహాము విధేయత అతనిని వంశములకు తండ్రిగా మానవాళికి దీవెనగా చేసింది. అదే క్రొత్త నిబంధన గ్రంథములో మనము గమనించినట్లయితే మరియ తల్లి విధేయత లోకానికి రక్షకుడిని ప్రసాదించింది. యేసు ప్రభు విధేయత సకల మానవాళిని సైతాను బానిసత్వము నుండి కాపాడి దేవుని ప్రియబిడ్డలుగా చేసింది. కావున ఈ జీవిత పయనములో తండ్రి దేవుణ్ణి మనకు తోడుగా ఉండి నడిపించమని నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము. మనిషి ఔన్నత్యానికి కొలబద్ద మేధస్సు కాదు హృదయం. రోజు ఆలయాలకు వెళ్ళి పూజలు చేసే కన్నా నెలకొకసారి ఒక పేదరోగికి తోచిన సాయం చేస్తేనే ఎక్కువ పుణ్యం వస్తుంది అన్నారు మదర్ తెరీసా గారు. ఔన్నత్యంతో దయగల హృదయముతో మూగదయ్యము పట్టిన వాడిని స్వస్థపరిచాడు యేసు ప్రభువు. అది చూచిన ప్రజలు ప్రభువుని ఇతడు దయ్యములకు అధిపతియగు బెల్జబూలు వలననే దయ్యములను విడలగొట్టుచున్నాడు అనిరి. అప్పుడు ప్రభువు ఈ విధముగా పలుకుచున్నారు, అంతఃకలహములకు గురి అయిన ఏ రాజ్యమైనను నాశనమగును. లూకాసువార్త 11:17. మూగదయ్యము పట్టిన వ్యక్తి తన పరిస్థితి గురించి తెలియపరచలేకపోయాడు. సైతాను అతని నాలుకను అతని ఆత్మను బంధించింది.
పునీత పేతురు తను రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 8వ వచనములో ఏమని అంటున్నారంటే, మీ శత్రువు సైతాను గర్జించు సింహము వలె తిరుగుచు ఎవరినేని కబలింప చూచుచున్నాడు. సైతాను ఎవరినైనా ఎప్పుడైనా ఎందుకైనా కబలింపవచ్చు. అందుకే పునీత పేతురుగారు పలుకుచున్నారు, మెలకువతో జాగరూకులై దృఢవిశ్వాసముతో ప్రార్థింపుడు. ప్రార్థించే ముందు విశ్వసించాలి, మాట్లాడే ముందు వినాలి, మరణించే ముందు జీవించాలి అని ఓ గొప్ప వ్యక్తి పలికారు. కావున ప్రతి ఒక్కరము ప్రార్థనలో విశ్వాసంతో దైవవాక్కును ఆలకిస్తూ పఠిస్తూ ధ్యానిస్తూ ప్రతిరోజు మోకరిల్లి ప్రార్థించుకుందాం. ప్రభు, మేము ఎటువంటి దుష్టశక్తులకు సైతాను చేయు తంత్రములకు లొంగకుండా జీవించుటకు మా శక్తి మాకు సరిపోదు. కావున తండ్రి, మాపై, మా కుటుంబాలపై, మా ఆలోచనలపై, మా క్రియలపై మీ పవిత్రాత్మ శక్తిని కుమ్మరించండి. ప్రతి క్షణం ప్రార్థనలో మీ విశ్వాసములో ఎదిగే బిడ్డలుగా దీవించండి. మా చేయి పట్టి నడిపించండి. మమ్ము మీ వాక్యముతో బలపరచండి. ప్రపంచ వ్యామోహములలో చిక్కుకొననియ్యక అడుగడుగున మాకు తోడై ఉండి ముందుకు నడిపించండి. పవిత్రాత్మదేవ, మాలోకి రండి, మీ శక్తితో నింపండి, మమ్ము తాకండి. దేవా, మోగదయ్యము పట్టిన వాని శరీరములోని సైతానును ఏ విధముగానైతే తరిమివేశారో అదే విధముగా మాలోని మానసిక ఆవేదనలను, ఆందోళనను తొలగించి సంపూర్ణ స్వస్థతను ప్రసాదించుము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆత్మదేవా, దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా, దిగిరమ్ము ఆత్మదేవా, దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా, దిగిరమ్ము, దిగిరమ్ము మాపై దిగిరమ్ము.